హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్భుత ఛానల్. ఈరోజు మనం ఒక సింపుల్ అండ్ ఈజీ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. అది చాలా సింపుల్గా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హెవీ విప్పింగ్ క్రీమ్ 1 కప్, కండెన్స్డ్ మిల్క్ 1/2 కప్, స్ట్రాబెర్రీ ఎక్స్ట్రాక్ట్ 1/2 టీ స్పూన్, పింక్ ఫుడ్ కలర్ 1/2 టీ స్పూన్. చూసారా చాలా సింపుల్గా ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్తో మనం ఈ ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేయబోతున్నాము. సో మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హెవీ విప్పింగ్ క్రీమ్ వేసేసి దాన్ని బాగా బీట్ చేసుకోవాలి. అంటే మంచి థిక్ ఫోమ్ వచ్చేలాగా బీట్ చేసుకోవాలి. యూజువల్గా ఇది ఎగ్ లేకుండా, ఏమీ మిషన్స్ అనేవి యూజ్ చేయకుండా, ఐస్ క్రీమ్ మిషన్ అనేది యూజ్ చేయకుండా మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. సో మనం ఇక్కడ బీటర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఒక 3 to 4 మినిట్స్ బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత బాగా ఫోమ్ వచ్చాక ఇందులో కండెన్స్డ్ మిల్క్ 1/2 కప్ యాడ్ చేసేసి దాన్ని కూడా ఒక 1 మినిట్ పాటు జస్ట్ మిక్స్ చేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ చాలా క్విక్గా మిక్స్ అయిపోతుంది అందుకోసం. ఆ తర్వాత ఇందులోనే పింక్ ఫుడ్ కలర్ అండ్ స్ట్రాబెర్రీ ఎక్స్ట్రాక్ట్ వేసి దాన్ని కూడా బాగా బీట్ చేసుకోవాలి. అంటే 1 మినిట్ బీట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఎలా వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేస్తామో అలా ఇది స్ట్రాబెర్రీ ఎక్స్ట్రాక్ట్. ఇది వేయడం వల్ల మనకి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట ఈ ఐస్ క్రీమ్లో. అంతే, చూసారా మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఎంత సింపుల్గా, ఏమీ యూజ్ చేయకుండా 5 మినిట్స్లో ఇలా ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవచ్చు. సో మనం దీన్ని ఇప్పుడు గ్లాస్ బౌల్లో కానీ లేదా ప్లాస్టిక్ బౌల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసేసి దాన్ని ఈవెన్గా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అందులో ఎయిర్ బబుల్స్ ఏమీ ఉండకుండా ఒకసారి బాగా ట్యాప్ చేసుకొని దాన్ని మనం ఇప్పుడు ఫ్రీజర్లో 6 అవర్స్ పాటు లేదంటే హోల్ నైట్ అయినా పెట్టచ్చు. నార్మల్ ఫ్రిడ్జ్లో కాదు, ఫ్రోజన్ దాంట్లో పెట్టాలి. అంతే, 6 అవర్స్ తర్వాత చూసారా మనకి యమీ యమీగా ఉండే హోమ్ మేడ్ ఐస్ క్రీమ్, అది స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో చాలా చాలా బాగుంటుంది. సో మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి మనం దీన్ని సర్వ్ చేసుకొని తినేయటమే. సో కిడ్స్ కోసం సింపుల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా 5 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడైనా కానీ ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చేసింది కదా. అయితే మీరు కూడా ఇలాంటి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ని ఇంట్లో కంపల్సరీగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకన్. థ్యాంక్ యూ సో మచ్.